హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా కాలంగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బైపీసీ కౌన్సిలింగ్, ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ వచ్చింది. దాని తాలూకు పూర్తి షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా అసలు ఫార్మసీ సీట్లు ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా మన ఫార్మా గైడ్ ఛానల్ని స్టార్ట్ చేసేద్దామా? లెటెస్ట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏపీకి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేలోపు డిసెంబర్ 10 నుంచి ఆల్రెడీ 12 వరకు చేయడం జరుగుతుంది. సో సర్టిఫికెట్ల పరిశీలన అంటే 12 నుంచి 15 వరకు ఈ 4 రోజులు సర్టిఫికెట్లని వెరిఫికేషన్ చేయబడుతుంది. సో ఎక్కడ వెరిఫికేషన్ చేస్తున్నదంటే అందరికీ తెలిసిన విషయమే, మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్లో, ముఖ్యంగా కౌన్సిలింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో సర్టిఫికెట్స్ పరిశీలన అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ల నమోదు 13 నుంచి 16 వరకు, అంటే ఈ మంత్ 16 వరకు మీకు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లను సవరించుకోవాల్సింది 16 వరకు సవరించుకోవచ్చు. ఆ తర్వాత సీట్ల కేటాయింపు విషయానికి వస్తే 19th వరకు ఉంటుందని చెప్పొచ్చు. 19th నాడు సీట్ల కేటాయింపు, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అన్నది మీకు 19th తెలుస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ లేదంటే కాలేజీలో చేరిక వచ్చేసి 20 నుంచి 23 వరకు, ఈ 4 డేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంది. అంటే కాలేజీకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ సర్టిఫికెట్స్ను అప్పచెప్పి మీకు నచ్చినట్లయితే ఆ కాలేజీలో మీరు చేరాల్సి ఉంటుంది. ఇది షెడ్యూల్ వివరాల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అందుబాటులో ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, అంటే కోర్సుకు సంబంధించి, అలాగే యూనివర్సిటీ సీట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సీట్లు, అంటే యూనివర్సిటీ సీట్స్ అంటే గవర్నమెంట్ సీట్స్, అలాగే ప్రైవేట్ సీట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో ఇంజనీరింగ్కి సంబంధించి గవర్నమెంట్ సీట్స్ 45 ఉన్నాయి, ప్రైవేట్ సీట్స్ విషయానికి వస్తే 70 మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్మసీ డిపార్ట్మెంట్కి వచ్చేలోపు 610 సీట్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు వచ్చేసి 610, అలాగే ప్రైవేట్లో వచ్చేలోపు 8270 సీట్లు మీకోసము ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ విషయానికి వస్తే గవర్నమెంట్ సీట్స్ 66 ఉన్నాయి, అలాగే ప్రైవేట్ సీట్స్ విషయానికి వస్తే 1414 సీట్స్ మీకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా కోర్సు యొక్క సీట్స్, వాటి తాలూకు వివరాలని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దీని తాలూకు పూర్తి వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒక వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, అదొచ్చేసి scheap.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు గమనించవచ్చు. సో దానికి కావాల్సినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసారు ఫ్రెండ్స్, ఇది బైపీసీ కౌన్సిలింగ్ తాలూకు పూర్తి స్థాయి షెడ్యూల్ అని చెప్పొచ్చు. ఈ బైపీసీ కౌన్సిలింగ్ తాలూకు పూర్తి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను ఫాలో అవుతుండండి. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్గా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.